కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సరైన నాయకత్వం లేకపోవడంతో రోజు రోజుకి ఆ పార్టీని వీడేవారి సంఖ్య పెరుగుతోంది. 40 లక్షలకు పైగా గల్ఫ్ కార్మికులు ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవేందర్ త్వరలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ప్రశ్నించే నాయకులను కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం క్రమంగా పార్టీ బలహీన పడడంతో చాలామంది పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తమవుతోంది. ఇది సరైన సమయం. ఈ రోజు గ్రామాల గనక టీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టండి. ఈ రోజు విహారయాత్రల పేరిట గల్ఫ్ కి గాన అడుగు పెడితే నల్ల బార్జీల స్వాగతం చెప్పి వాళ్ళకి నిరసన తెలపండి. అంతే, మనకు ఈ రోజు గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు మన గలం మీ పక్షాన నేను ఎప్పుడు పోరాడతానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ ఇస్తా ఉన్నాం మిమ్మల్ని. ఇంకా దురదృష్టం ఏంటంటే, నిజామాబాద్ ఎంపీ కవితమ్మ గారు గల్ఫ్ లో పర్యటించారు. దాదాపు గల్ఫ్ లో ఉన్న దేశాలు ఇంచుమించు కవర్ చేసింది. పోయిన దగ్గరల్లా ఒకటే డైలాగ్, నాకున్న 7 సెగ్మెంట్లలా గల్ఫ్ కూడా ఒక సెగ్మెంట్, ఇది 8వ సెగ్మెంట్ అనేసరికి అందరు ఎంత ఉత్సాహపడ్డారంటే, ఇంక్లూడింగ్ నేను కూడా, ఇక అయిపోయారు, రేపు ఏదో అయిపోతుంది, ఇక అమ్మ చెప్పిందంటే ఆగదని చెప్పి చాలా సంబరపడ్డాం. 3 ఏళ్ళు అవుతున్నది దాదాపుగా. పోయిన కాడల్లో ఒక డైలాగ్ చెప్పింది, నేను రేపు పోగానే మీరంతా నాకు చాలా ఆప్తులు, మీరంతా నా కుటుంబ సభ్యులు, రేపు అయిపోతుంది, రేపు ఎవరికి ఏం జరిగినా మేము అట్టే కళ్ళకు అందుకుంటాము, ఎవరికి ఏం జరగనివ్వకుండా మేము కాపాడతాం అని చెప్పి భారీ డైలాగులు కొట్టింది అమ్మగారు. ఈ రోజు వరకు అమ్మ కవితమ్మ ఇప్పటికైనా మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని మీరు ఈ రోజు నిరూపించండి, ఆ మాటలు మీరు ఈ రోజు రియాలిటీలోకి తీసుకురండి, ప్రజలు జైజేలు కొడతారు. లేకపోతే ఇదే గల్ఫ్ లో మీరు ఏదైనా అడుగు పెడదామని అంటే నల్ల బ్యాడ్జీలతోనే మీకు స్వాగతం పలుకుతారు. ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ కు అందుబాటులో ఉంటారు, ఎమోషన్ కి కూడా అత్యంత దగ్గరలో ఉంటారు. మీరు ఎన్నో వాగ్దానాలు చేసినట్టు పోయి వాళ్ళకు లేని భరోసాలు కల్పించారు, ఆశలు క్రియేట్ చేసిండ్రు, అయిపోయింది మీకు రేపు పొద్దునే తెస్తా అన్నారు పాలసీని. ఈ రోజు వరకు తెలియదు. మీరు 8వ సెగ్మెంట్ అన్నట్టు 8వ సెగ్మెంట్ మీరు నిరూపించుకొని గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ వచ్చే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మినిమం ఇమ్మీడియట్ గా 100 కోట్లతో పాలసీ ఏర్పాటు చేసి 2014 నుంచి తెలంగాణ ఆవిర్భవించిన అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంత మంది చనిపోయినరో, చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇది మీరు ఇమ్మీడియట్ గా దీని మీద మీరు మాట్లాడి ఈ పాలసీని డిక్లేర్ చేయండి.